అక్కడ వచ్చేసరికి కింద దవడ దంతాల్లో కింద పన్ను పుచ్చిందని చెప్పారు సార్. అది రూట్ కెనాల్ ద్వారా అవుతుందా లేదా అనేది ఎక్స్రే ద్వారా చెప్తాము. అంటే కంప్లీట్ తీసివేయాల్సి వచ్చింది, ఫైనల్ స్టేజ్ లో ఉందన్నారు. ఏం చెప్పారు? రూట్ కెనాల్ చేయొచ్చా లేకపోతే ఎట్లా అనేది నాకు అర్థం కాలేదు. ఏమన్నారండి? రూట్ కెనాల్ చేయగలచ్చా లేదనేది అర్థం కావాలి. ఎక్స్రే తీసుకున్నారా? ఎక్స్రే తీసారా? ఎక్స్రే తీసాను సార్. ఎక్స్రే అక్కడ తీయించాను. సాధారణంగా ఒకప్పుడు సార్ రామకృష్ణ గారు, పళ్ళు పుచ్చిందని తెలియంగానే లేదా పంటి నొప్పి ఉంది అని తెలియంగానే పన్ను పీకేయడం తప్ప వేరే మార్గం లేకుండా ఉండండి. తర్వాత రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత పళ్ళు పుచ్చున్నా, నొప్పి పెడుతున్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, వాపున్నా, ఏ సమస్య ఉన్నా సరే 90% వరకు కూడా పుచ్చిన పళ్ళని, నొప్పున్న పళ్ళనన్ని కూడా కాపాడుకోగలిగిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సో పుచ్చిన పంటికి రూట్ కెనాల్ చేయగలమా లేదా, చేయలేని చికిత్సలు ఏమీ ఉండవు సార్. కాకపోతే చేసిన ట్రీట్మెంట్ 90% సక్సెస్ అవుతుంది. 10% మందికి, అంటే ఒక ఎక్కడో 1-2 కేసుల్లో ఆ రూట్ కెనాల్ అన్నవి కూడా ఇబ్బంది పెడతాయి. రకరకాల లోపల పళ్ళ రూట్స్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, వాటి సిచ్యువేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పెడతారు. అప్పుడు కూడా సెకండ్ టైం, థర్డ్ టైం కూడా రూట్ కెనాల్ చేస్తారు. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు సార్. మళ్ళీ డాక్టర్ని కలవండి. డెఫినెట్ గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి ఆ పన్ను కాపాడుకోవడానికే ప్రయత్నం చేయండి. ఓకే ఓకే అండి. నెక్స్ట్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, హయత్ నగర్ నుంచి సదానందరెడ్డి. సదానందరెడ్డి గారు చెప్పండి. నమస్తే డాక్టర్ సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ ఇప్పుడు నాకు చిగుళ్ళు బ్లడ్ వస్తుంది అండ్ దుర్వాసన ఉంది. ఇది తగ్గే అవకాశాలు ఉన్నాయా లేవా సార్? డెఫినెట్ గా నోట్లో ఉన్న ప్రతి ఒక్క జబ్బుకి కూడా 100% చికిత్స ఉంది. మీరు చెప్పే ఈ బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం రావడం అన్నది గాని, నోటు దుర్వాసన అన్నది గాని, ఇవన్నీ చిగుళ్లకు సంబంధించిన జబ్బులు. వీటిని నయం చేసుకోవడానికి 100% చికిత్స ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అత్యాధునిక లేజర్ టెక్నాలజీ కూడా ఇప్పుడు చిగుళ్ల ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేయడానికి ఉంది. చాలా సందర్భాల్లో సార్ ఏమవుతుందంటే, బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది, నోటు దుర్వాసన వస్తుంది అని తెలియతే పేషెంట్లందరూ కూడా సొంత వైద్యాలు చేసుకుంటారు. ఈ పేస్ట్ బదులు ఆ పేస్ట్ వాడతాను, తగ్గిపోద్ది, ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసిన పేస్ట్ వాడతాను, బ్రష్ ఈ బ్రష్ ఉంది కదా ఇంకోటి ఇట్లా వంకర టింకరగా ఉన్న బ్రష్ వాడతాను తగ్గిపోతుంది, లేదా నోరు పుక్కలించే మందు వాడతాను తగ్గిపోతుంది, నోట్లో స్ప్రే వేసుకుంటాను తగ్గిపోతుంది, లేకపోతే ఆయిల్ పుల్లింగ్ చేస్తాను తగ్గిపోతుంది, లేదా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా మందులు తీసుకుని వచ్చి టాబ్లెట్స్ వాడతాను తగ్గిపోద్ది, ఇట్లాంటి అపోహల్లో ఉంటారండి. సో ఈ జబ్బులు వచ్చిన తర్వాత నయం చేసుకోవడానికి చికిత్సలు చేయాలి తప్ప ఏ విధంగానూ కూడా మందులతోనూ, పేస్ట్ బ్రష్లతోనే వీటిని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఈ సమస్య ఎవరికైతే ఉంది, ప్రతి ముగ్గురులో ఒకరు ఈ బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం అనే సమస్యతో బాధపడుతున్నారండి. సుమారుగా యువతలో, యూత్ అంటే 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఆడ మగ అయినా సరే 50% మంది నోటి దుర్వాసన అనే సమస్యను ఎప్పుడో సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడాను చికిత్స చేయించుకోవడం ఒకటే మార్గం సార్. చికిత్స చేయించుకుంటే 100% ఈ సమస్య నుంచి బయటపడచ్చండి. ఓకే. నెక్స్ట్ మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, సాయి శ్రీకర్ కరీంనగర్ నుంచి. సాయి గారు చెప్పండి. చెప్పండి. హలో అండి, చెప్పండి. మా అబ్బాయికి 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్ ఎత్తు పనులు చెప్పింది ద్వారా కరెక్ట్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ అండి. కరీంనగర్. కరీంనగర్. ఓకే. 15 సంవత్సరాల్లో క్లిప్పులకు సంబంధించిన చికిత్స డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఎత్తు పళ్ళు గాని, వంకర పళ్ళు గాని, ఎగుడు దిగుడు పళ్ళు గాని, పళ్ళ మధ్య సందులు ఉంటే గాని, కొందరికి నవ్వినప్పుడు చిగుళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, అంటే దవడ ఎముక అసమానంగా పెరగడం, దీనివల్ల గాని ఈ వచ్చే సమస్యలన్నింటినీ కూడాను చిన్న వయసులో, అంటే 12 సంవత్సరాల వయసు నుంచి ఏ వయసు వారైనా సరే, చిన్నపిల్లలకైతే చిన్నపిల్లలకు సంబంధించిన క్లిప్పులు ఉంటాయి, ఈ 30 సంవత్సరాల వాళ్ళు, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల వాళ్లకు, పెద్దవాళ్లకు సంబంధించిన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ఏ వయసులో వాళ్లైనా సరే ఈ ఎత్తు పళ్ళను సరిచేసుకోవడానికి తగ్గ టెక్నాలజీ ఆధునిక దంత వైద్యంలో ఉంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు కరీంనగర్ అంటున్నారు కాబట్టి కరీంనగర్ లో పార్థ డెంటల్ ఉందండి.
మీరు అక్కడికి వెళ్ళి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది 4142000 ఆ నెంబర్ కు ఫోన్ చేసి అక్కడ చేస్తే అక్కడ కరీంనగర్ లో మీ డాక్టర్ క్లినిక్ లో మీకు డాక్టర్ తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. డాక్టర్ తో కూర్చొని మీ బాబు కండిషన్ ఏమిటి, ఎటువంటి క్లిప్పులు వేస్తారు, క్లిప్పులు అనేది ఏ విధంగా ఉంటాయి, దాంట్లో ఉన్న రకాలు ఏమిటి, మీకు సూట్ అయ్యేటువంటి క్లిప్స్ ఏమిటి, క్లిప్పుల చికిత్స ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని డీటెయిల్డ్ గా తెలుసుకోండి. నేను ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను, మన నోట్లో జరుగుతున్న మార్పుల్ని గాని మన ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్న సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి మొదటి డాక్టర్తో కూర్చొని. అదే వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం పెద్ద కష్టమైన పని కాదు అనుకుంటాను. ఓకే అండి, ఇప్పుడు మనం మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. హలో డాక్టర్ లో మరో షార్ట్ బ్రేక్.